నువ్వెందుకొచ్చావో ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా రాయుడు. ఏంట్రా చెప్పేది? నీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయి మీద మోసపడి దానికి తాళి కట్టడం కోసం నీ తమ్ముడికి ద్రోహం చేస్తావరా? ఎవడరా ద్రోహం చేసింది? చిన్నప్పటి నుంచి వాడి బతుకు నాశనం చేసింది నీ చిన్నరా. దాని కడుపున పుట్టిన నీ మేనల్ని నువ్వు వీధిలో విసిరేస్తే వాడిని దగ్గరికి తీసుకుని సౌదు తమ్ముడిని కూడా తన సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్న దేవుడు రా నా మేనల్డు. మా కృష్ణబాబు గురించి చెడుగా మాట్లాడావు అంటే నేనే కాదు ఇక్కడ ఉన్న జనం కూడా నిన్ను నరికి పోసేస్తారా. గొర్రెల మందులు అరవకండి. ఆ పీటల మీద కూర్చున్న పిల్లకి ఆయన తమ్ముడు విజయకి మధ్య ఎంత ఉందో రండి మీరే చూడండి. కాలేజీలో చదువుకున్నంత కాలం విజయ్ ఆ పిల్ల ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిని విడదీయడానికి విజయ్ని అమెరికా పంపించి ఆ పిల్లని తెచ్చి కొంపలో పెట్టుకున్నాడు. తీరా విజయ్ అమెరికా నుంచి తిరిగి వచ్చి ఆ విషయం తెలుసుకుని ఆయన నిలదీసేసరికి వాణ్ణి చంపి ఇప్పుడు ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టబోతున్నాడు. ఏది అబద్ధమో ఏది నిజమో ఇప్పుడు నిరూపిస్తాను. నా తమ్ముడి ప్లేస్ లో నీ తమ్ముడున్నాడని షాక్ అయ్యావా? ఒరే రాయుడు, మా నాన్న నువ్వు చంపి ఆ శిక్ష నాకు వేయించావు. అనుభవించాను. నేను ప్రేమించిన పిల్లను నా చేతులతోనే చంపుకునేలా చేసి నన్ను జైలుకు పంపించావు. అది కూడా అనుభవించాను. ఇప్పుడు నా తమ్ముడిని నువ్వే చంపి ఆ అచ్చను నా మీద వేసి బల్లిలను జైలుకు పంపాలనుకుంటున్నావు. ఎన్నిసార్లు అబద్ధాన్ని నిజం చేస్తావురా? ఎన్నిసార్లు అన్యాయాన్ని గెలిపిస్తావు? 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలిబానుతో కుళ్ళినట్టు, 100 తప్పుల్ని వాగిన శిశుపాలుణ్ణి సుదర్శన చక్రం నరికినట్టు నిన్ను నీ అన్యాయాన్ని అడ్డంగా నరికే ఛాన్స్ ఆ భగవంతుడు నాకు ఇప్పుడు ఇచ్చాడురా. అందుకే నా తమ్ముడిని నేను కాపాడుకోగలిగాను. పెళ్లికి ఇక్కడ ఉండకుండా నా తమ్ముడు తన ఫ్రెండ్స్ ని సిటీకి తీసుకెళ్లిన టైంలోనే నువ్వు ఊళ్ళోకి వచ్చావని తెలిసింది. ఎందుకైనా మంచిదని హార్ట్ అటాక్ వచ్చిన చక్రి నాన్నగారికి ఫోన్ చేశాను. హలో, నేను విజయ బ్రదర్ కృష్ణ మాట్లాడుతున్నాను. చక్రి ఉన్నాడండి? లేదండి, మీ ఊరికి వచ్చాడే. మా ఊరికా? ఎవరు మాట్లాడింది? చక్రి ఫాదర్ని. సార్, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? ఆరోగ్యం అయితే బాగానే ఉంది. ఎనీ ప్రాబ్లం? ఎస్ ప్రాబ్లం సార్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారంట. ఎక్కడున్నారు? తమ్ముడు, తెల్లారి పెళ్లి టైంకి నువ్వు సిటీకి వెళ్ళి పోలీసులను తీసుకురా. ఈ ఆల్బమ్, ఈ విజయగాడి బాడీతో ఆ కృష్ణగాడిని ఎలా పైకి పంపాలని నేను చూసుకుంటాను. రై రండ్రా, రై. వీడిని పెట్లో పడయండి రా. ఆరోపించి మీరు బయట కాపలా ఉన్నట్రా, నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. కళ్ళు తెరవరా ప్లీజ్. తమ్ముడు, తమ్ముడు. అనయ్య, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పెళ్ళి పెళ్ళి అయిపోయిందా? అవుతుంది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. కానీ తాడి కట్టేది నేను కాదు, నువ్వు. అనయ్య, అవును, నీకోసం ప్రాణాలని ఇచ్చానయ్యా. నువ్వు కోరుకునే జీవితాన్ని ఇవ్వలేడు అనుకున్నావా? అది కాదనయ్యా. వద్దు, నాకేం చెప్పదు, నాకంతా తెలిసిపోయి. శిల్పా నేను ప్రేమించుకున్నాను. అయినా పరిస్థితులు మమ్మల్ని పెళ్లి వైపుకి తిప్పాయి. కానీ మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అనేది నిజం కాబట్టి ఇన్ని మార్పులు జరిగాయి.
పద. అలా నా తమ్ముడిని కాపాడుకోగలిగి నేను. మీ అసలు రంగు ప్రజల ముందు బయటపెట్టడం కోసమే ఇంతసేపు ఆగాను. మీలాంటి వాడు కోటి మంది కూడగట్టుకొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరా. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటి గుమ్మానికి కట్టిన పచ్చతోరణం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మనిషిని తిట్టి దారిలో పెట్టచ్చు, పశువును కొట్టి దారిలో పెట్టచ్చు, కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. పండురా బయటికి, పండి రా తమ్ముడు. తల్లి తరవేంట్రా. నేను జైలు కడతాను. మీలాంటి మంచి మనిషి ఊళ్ళో ఉండాలి కానీ జైల్లో కాదు. ఆ గొడవ నాకు ఇచ్చేయరా. ఈ గొడవ నాకు ఇచ్చే అన్నయ్య, నీ రుణం తీసుకునే అవకాశం నాకు ఇవ్వు. వద్దురా, నువ్వు శిల్ప నూరేళ్లు కాపురం చెయ్యాలి. ఈ ఊరి బాగోగులు మీరే చూసుకోవాలి. బాబు ఆ గొడవ నాకివ్వండి. నాకివ్వండి. వద్దు, నా కోసం మీరెవరూ బలి కావద్దు. రక్తంతో రాసిన చరిత్ర నాది. ఆ మరొకరు మరొకరి బతుకు మీద పడ్డం నాకు ఇష్టం లేదు. నాతో మొదలైన కథ నాతోనే ముగిసిపోవాలి, అదే న్యాయం. నా జీవితంలో ఒకసారి భయంతో జైలుకెళ్ళాను, మరోసారి బాధతో జైలుకెళ్ళాను, కానీ ఇప్పుడు గర్వంగా జైలు కడుతున్నాను. న్యాయం చేశానన్న సంతోషంతో పెడుతున్నాను. మా జీవితాలతో ఊరోళ్ళ బతుకులతో ఆడుకున్న రాక్షసుల్ని అంతం చేసినందుకు ఆనందంగా జైలు కడుతున్నాను. ఇకనైనా అందరూ హాయిగా బతకండి.